టాలీవుడ్లో అక్కినేని ఫ్యామిలీస్ తాగి అంటూ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగు రాష్ట్రాల్లో బాగా ధనవంతుల ఫ్యామిలీలను తీస్తే అందులో ఖచ్చితంగా అక్కినేని వారి ఫ్యామిలీ ఉంటుంది. అలాంటి అక్కినేని వారి ఫ్యామిలీ సభ్యులు మాత్రం బ్యాంకుల లోన్ కట్టేందుకు కింద మీద పడుతూ ఉన్నారు. కొన్నాళ్ల క్రితం నాగార్జునకు ఒక బ్యాంకు లోన్ కట్టాలంటూ నోటీసులు జారీ చేసింది. ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని కొంత మొత్తంలోనే లోన్ కట్టి నాగార్జున ఆ లోన్ను వదిలించుకున్నాడు. ఇప్పుడు ఆయన సోదరి నాగసుశీల వంతు వచ్చింది. తెలుగులో పలు చిత్రాల్లో హీరోగా నటించిన సుశాంత్ ఇప్పటి వరకు ఒక్క సినిమాతో అయినా సక్సెస్ను దక్కించుకోలేకపోయాడు. సుశాంత్ ప్రతి సినిమాను కూడా ఆయన తల్లి నాగసుశీల నిర్మించింది. కొడుకుని హీరోగా చేసేందుకు ఆమె చాలా ఆస్తులను కరిగించుకున్నట్లుంది. అందుకే ఆమె ప్రస్తుతం ఒక బ్యాంకు వద్ద తీసుకున్న లోన్ను కట్టలేక చేతులెత్తేసింది. పలుసార్లు నాగసుశీలకు లోన్ కట్టాల్సిందిగా బ్యాంకు వారు పలుసార్లు నోటీసులు కూడా జారీ చేశారు. అయినా కట్టలేనంటూ ఆమె చెప్పడంతో బంజారా హిల్స్లోని స్థలం మరియు ఆమె తనఖా పెట్టిన భవనాన్ని వేలం వేసేందుకు సిద్ధమవుతున్నారు. ఎన్నో కోట్లకు అధినేతలైన అక్కినేని ఫ్యామిలీ వారు బ్యాంకులను కట్టలేకపోవడం ఏంటని సినీ వర్గాల వారు ముక్కున వేలేసుకుంటున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.